ఎక్కడ కేర్ తీసుకున్నారో ఆలోచించండి మీరు. ఒక నిమిషం ఆనంద్ సార్ గారు, శాంత్ ప్రసాద్ గారు, వర్మ గారు, వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు చాలా పెద్ద స్కెచ్ తీసుకున్నారు ఎలక్షన్ లో ఓటమి రాగానే. వాళ్ళు ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు, కూటమిలో ఉన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీ కేడర్ మీద, నాయకుల మీద విరుచుకు పడిపోయి ప్రతిదాడులు చేస్తారు. తద్వారా మనం సానుభూతి పొంది రాష్ట్రంలో వేళ్ళు ఊరుకోవాలి మళ్ళీ అని ఒక స్కెచ్ తీసుకొని ఎన్నికలైనప్పుడు ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పదే పదే రచపడతారు ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కార్యకర్తలను ఉద్దేశించి చాలా బలమైన సంకేతాలు పంపించారు. ఇట్టి పరిస్థితుల మీద నోరు తెచ్చి మాట్లాడద్దు, ప్రతి దాడులు చేయొద్దు, కొన్ని జరిగినాయి ఎందుకంటే అది కొద్దిగా భావోద్వేగాలు ఇచ్చే స్థానికంగా ఉన్న పరిస్థితి జరిగితే జరగచ్చు కానీ కానీ ఎక్కడ కూడా వీళ్ళు అనుకున్న స్థాయిలో ఎక్కడ కూడాను ప్రతి దాడులు జరగల, వీళ్ళను ఎక్కడే కూడాను వెంటనే అరెస్టు చేయకూడదు కారణాలు కూడా ఇవే. ఎందుకంటే వీళ్ళకి సానుభూతి రాజకీయాలు, ఈ ఏడుపుగొట్టు రాజకీయాలు బాగా అలవాటైపోయారు. ఈ టైంలో ఈ ప్రభుత్వ అధిక అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా వాళ్ళ మీద దృష్టి పెట్టడం వల్ల ఈ సమయం గడిచిపోయిన చూసారా ఈ ప్రభుత్వం వచ్చింది ఏం తీయకలేదు మమ్మల్ని అనే మాట అనిపించడం కోసం వాళ్ళు ఎత్తుగడల్ని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందే గ్రహించి తమ తమ కేడర్లను అదుపులో పెట్టి తాము కూడాను ముందు అభివృద్ధి మీద, సంక్షేమం మీద దృష్టి పెట్టి పాలన దృష్టి పెట్టి. ఓకే సార్, నాకు దీని మీద సమాధానం కావాలి. చిన్న శాంత్ ప్రసాద్ గారు, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అవినాష్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తారట, విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ అవుతారట, నమ్ముతారా మీరు? నేను ఇప్పుడు కాదు, ఒక నెల రోజుల కిందే మొట్టమొదటిగా చిల్లు పడితే పడవలను చంపే వ్యక్తి విజయసాయి రెడ్డి అని పెట్టాను ఫేస్బుక్ లో. ఇప్పటికీ పోస్ట్ ఉంటా చూస్తాం. మొట్టమొదటిగా చంపయ్యే ఎలుపు ఎవడంటే విజయసాయి రెడ్డి. మీకేం డౌట్ అక్కర్లా? అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డికి ఇప్పుడు జగన్ రెడ్డికి మరి సత్సమ్మాలా? ఎక్కడ ఇచ్చినాయి మీరు? ఎక్కడ ఉన్నాయి చూపించండి. అదేంటండి వాళ్ళిద్దరికి? ఏంటి, మీకు ఒకటే చెప్తున్నా, ఆ 11 మంది ఎంపీల్లో రాజ్యసభలో ఉన్న వాళ్ళు నాకు తెలిసి మొట్టమొదటిగా చంపేది విజయసాయి రెడ్డి. ఈ అయోధ్య రామరెడ్డి, ఇంకా వైవి సుబ్బారెడ్డి, ఇటువంటి వాళ్ళు, ఇంకొక అతను ఎవరో ఉన్నారు, ఈ మోపిదేవి వెంకటరమణ, వీళ్ళందరూ ఆ కేసులు ముద్దాలు కాబట్టి జగన్ రెడ్డితో పాటు సెలిపి సేల్ అవచ్చు లేకపోతే లేదు. మిగతా వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇక ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది వెనకాల ఉంటారో ఎవరికీ తెలియదు, ఎవరికి గ్యారంటీ లేదు. దళితుల వాయిస్ కూడా అతను నొక్కేస్తున్నాడు, అసెంబ్లీలో వినపడకుండా కనపడకుండా చేస్తున్నాడు. ఓకే, కాబట్టి జగన్ రెడ్డి నైజం అది. జగన్ రెడ్డి బయట ఉండటము 29 ఎన్నికల్లో అతను పార్టీ పోటీ చేయడం అనేది దాదాపుగా అవకాశాలు ముఖ్యమంత్రి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా సమయం పాటిస్తున్నారు. ఇందాక బాలకోటయ్య గారు అడిగారు ఎందుకు చర్యలు తీసుకోవడం, ఇదే కారణం. చర్యలు తీసుకుంటే ఏమంటాడంటే ప్రతీకార చర్యలు, ప్రతీకార దాడులు, అందుకనే చాలా సమయం పాటిస్తున్నారు. సిస్టమేటిక్ గా, చట్టపరంగా, చట్టపరమైన విధానంలో ఏ మాత్రం కూడా వెసులుబాటు లేని విధంగా వీళ్ళని బుక్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి శ్రీకృష్ణాష్టమి నాడు చెప్తున్నాను, శ్రీకృష్ణ జన్మస్థానం మటుకు ప్రార్థి గారు. ఏంటి అవినాష్ రెడ్డి గారట, నిజమా ఏమన్నాని? సార్ వర్మ గారు, వీళ్ళంతా ఏమైనా మరి వారి యొక్క నైజాన్ని, చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని కానీ ఏమన్నా కుట్రలు కానీ కుతంత్ర కానీ ఏమన్నా చేస్తున్నారో, మరి వీళ్ళతో చెప్పి ఏమన్నా చేస్తున్నారేమో నాకు తెలియదు. మాట్లాడుతున్నటువంటి డైవర్ట్ పాలసీ అంతా ఖచ్చితంగా ఇచ్చిన హామీలని నెరవేర్చలేక ఈ చర్చలన్నింటినీ తప్పుదో పట్టించడానికి జరిగిన 36 మంటల గురించి మాట్లాడే వర్మగారు, కాసేపు రాజకీయాలు పక్కన పెట్టి మనుషులు ఎలా ఉంటారని చెప్పి ఒక జంతు శాస్త్రవేత్త ఒక గాజు బొమ్మలో కోతిని బంధించి దాని పిల్లని చేతికిచ్చాడు, కింద నుంచి నీళ్లు పంపాడు,
నీళ్లు కాళ్ళ దగ్గర రాగానే కోతి తన పిల్లని శంఖకెత్తుకుంది, శంఖ దగ్గర రాగానే భుజం మీదకెత్తుకుంది, భుజం మీద దగ్గర రాగానే తల మీద పెట్టుకుంది, తల దగ్గరకు నీళ్లు రాగానే పిల్లని కింద పెట్టి పిల్ల మీద నిలబడ్డది. రేపు విజయసాయి రెడ్డి గారు కూడా అదే చేస్తారు. ఎవడ ముడ్డు కిందకి నీళ్లు వస్తే వాడు ఈ విధమైన పద్ధతిలో చేస్తాడు. వివేకానంద రెడ్డి హత్య కేసుని ఎవరు బయట పెట్టారు? చంద్రబాబు నాయుడు చేతికి కత్తి ఎవరు ఇచ్చారు? గుండెపోటు ఎవరని చెప్పారు? అది హత్య నేలా తెలిసింది. షర్మిలారెడ్డి గారు ఏం మాట్లాడారు? ఎవరు మాట్లాడమన్నారు? చిన్నపరెడ్డి చెన్నోడు ఆయన తెలియకపోవచ్చు. ఇవి రాజకీయాలు, ఇవి రాజకీయాలు. ఎవరి కోసం మీ అభిప్రాయం? ఇప్పుడు అది కాదండి, సజ్జల రామకృష్ణారెడ్డి 5 ఏళ్ళు పెత్తనం చేశాడు. అంతకు ముందు 1-2 ఏళ్ళు విజయసాయి రెడ్డి లైమ్ లో ఉన్నాడు, జగన్ గారికి అతి సన్నిహితంగా ఉన్నాడు. ఎప్పుడైతే విజయసాయి రెడ్డిని పక్కన పెట్టి సజ్జలకి ప్రాధాన్యత ఇచ్చారో, మన పార్టీ ఓడిపోయిన తర్వాత సజ్జల ఇదే విజయసాయి రెడ్డి జగన్ వెనకాల ఉండుంటే పార్టీ ఇంత ఘోరము ఓటమి, ఘోరమైనటువంటి ఓటమిని చూసేది కాదు. ఇది బికాస్ ఆఫ్ సజ్జల రెడ్డి జరిగిందని చెప్పి పార్టీలో బలమైన వర్గం వాదన అనిపించింది. ఇప్పుడు వార్ ఏంటంటే సజ్జల రెడ్డికి, సాయి రెడ్డికి, సుబ్బారెడ్డికి వార్ జరుగుతుంది. ఈ వార్ లో సజ్జల రెడ్డి అప్రూవర్ గా మారడానికి సిద్ధపడ్డాడు. ఇది ఫ్యాక్ట్. ఇది సజ్జల రెడ్డి.